అందరికీ నమస్కారం. 19 ఎలక్షన్స్ తర్వాత నుంచి నేను జనసేనలో ఒక సామాన్య కార్యకర్తగానే పనిచేస్తాను. పిఏసి మెంబర్గా ఉన్నా కూడా నేను ఎక్కువగా కార్యకర్తలాగే పనిచేస్తూ ఎక్కువ మంది జనసేన కార్యకర్తల్ని వీర మహిళల్ని వివిధ ప్రాంతాల ఉండే నాయకులందరినీ కలిసి వాళ్ళ యొక్క సలహా సంపర్ధం తెలుసుకుంటూ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఇన్ని రోజులు నేను టైంని గడిపాను. సో ఒక పొజిషను ఉండాలి నాకు కావాలని ఆలోచన కాకుండా మనం పార్టీకి ఎంతవరకు పనిచేయగలం ఎంత పనిచేయాలి నా ఛాయాశక్తులు ఎంత చేయాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు పనిచేశాను. జనసేన ప్రెసిడెంట్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు నాకు అప్పగించి నన్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పార్టీ ప్రధాన కార్యదర్శి అనేది కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇదివరకు చేసినంత కంటే కూడా మరింత బాధ్యతతోటి ఇంకా పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. నా శాయశక్తుల నేను కృషి చేయడానికి నేను ముందుకెళ్తాను. ఈ పదవిలో మీరు జన సైనికులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? అంటే జన సైనికులు వీర మహిళలు యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ జన సైనికులు వీర మహిళలు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇన్స్పిరేషన్ తోటి ముందుకెళ్తున్న వ్యక్తులు. అధికార పార్టీ యొక్క తప్పొప్పుల్ని నిలదీసి గట్టిగా ప్రశ్నించేటువంటి గళం ఉన్నటువంటి వ్యక్తులు మా జన సైనికులు వీర మహిళలు. వాళ్ళందరినీ మరింతగా ప్రోత్సహిస్తూ వాళ్ళని మరింతగా మోటివేట్ చేస్తూ నేను వాళ్ళతో కలిసి పనిచేయడానికి నేను ముందుకెళ్తున్నాను. అదేవిధంగా నాకు చేతనేంత వరకు ఎంతమందిని వీలైతే అంతమందిని కలవటం, అలాగే నన్ను ఎవరైనా కలవాలని ప్రయత్నించినా కలవాలని అనుకున్నా సరే స్వేచ్ఛగా కలిసేటువంటి అవకాశం కల్పించడం, ఇవన్నీ నేను జన సైనికులతోటి వీర మహిళలతోటి కలిసి పనిచేయడానికి నేను ముందుకెళ్తున్నాను. ద బెస్ట్ ఎలా చేయగలుగుతాను వాళ్ళతో కలిసి అనేది నేను ఆలోచిస్తూ ముందుకెళ్తాను. అంటే పిఎస్సి సభ్యులుగా మీరు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో తరచూ పర్యటన చేశారు, అక్కడ రాజకీయ స్ఫూర్తిని జన సైనికులు రగిలించారు, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు ఏమిటి? ఇప్పుడు ప్రధాన కార్యదర్శి పదవిలో మీరు వారికి ఆ పరిశీలించిన అంశాలు ప్రాతిపదికగా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? ప్రధాన కార్యదర్శిగా కొన్ని ఫిక్స్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలాగో ఉంటాయి, అవన్నిటితో పాటు నేను ఉత్తరాంధ్ర పర్యటన కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరిలు కానీ లేకపోతే మన అనంతపురం కర్నూలు కానీ ఆస్ట్రేలియా కానీ ఇవన్నీ కూడా తిరుగుతూ జన సైనికులు వీర మహిళలతో కలిసి పనిచేస్తున్నాను. ప్రభుత్వ పనితీరు, ప్రభుత్వం తాలూకు అవినీతి అంటారా లేకపోతే అవకతవకలు అంటారా, ఇవన్నీ కూడా ప్రతి చోట మా జన సైనికులు వీర మహిళలు చాలా గట్టిగానే తమ గొంతెత్తి మాట్లాడుతున్నారు. అలాగే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు కూడా న్యాయంగా అంటే ఒక లాజికల్గా కేవలం క్రిటిసిస్ చేయాలని కాకుండా అనలిటికల్గా ఆయన ప్రజల ముందుకి ఆ సమస్యల్ని చూపించటం, సద్విమర్శలు చేయటం, లేకపోతే తప్పు ఉంటే కరాఖండిగా చెప్పటం, ఇవన్నీ ఆయన ఆల్రెడీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని ప్రజలకు ఆయన ఏమి చేయాలనుకుంటున్నారు, ఎలా ఎటువంటి పరిపాలన అందించాలనుకుంటున్నారు, గుడ్ గవర్నెన్స్ ఇచ్చేటువంటి ఆలోచనలతో ఉన్నారు ఆయన, ఇవన్నీ కూడా మా జన సైనికులతోటి వీర మహిళలతో పంచుకుంటూ ఆయన ఆశయాల్ని, ఆయన ఐడియాలజీని, అలాగే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన మంచితనాన్ని, లేకపోతే ఆయన త్యాగ నిరతిని జనాల్లో తీసుకెళ్ళటం అనేది వన్ ఆఫ్ ద మేజర్ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా జన సైనికులతో వీర మహిళలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది, అలాగే నాయకుల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని ఎలా సమన్వయం చేస్తారు? ఆడపాదడప ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న చిన్న ఏరియాలో ఒక చిన్న ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ త్రూ స్మూత్ డిస్కషను మంచిగా మాట్లాడితే సాల్వ్ అవుతాయి. మా జనసేన మీద నాకున్న అవగాహన ఉన్నంతవరకు జనసేనలో మిగతా అన్ని పార్టీల కన్నా చాలా తక్కువ స్థాయిలోనే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి తప్ప సో అవి చాలా ఈజీగా సాల్వ్ చేసి అందరినీ ఒక తాటి మీద నిలబెట్టగలిగేటువంటి మంచిగా అందరినీ కలుపుకునే విధంగా అందరినీ తయారు చేయడం అనేది నా బాధ్యత. అటువైపుగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయడం అనేది నా బాధ్యత. వచ్చే ఎన్నికలకు దగ్గరవుతున్న తరుణంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని తీసుకున్న మీరు జన సైనికులకు అలాగే వీర మహిళలకు చెప్పదలుచుకుంటారు? ఒక కార్యకర్తగానే ఫస్ట్ మాట్లాడతాను, ఆ తర్వాత ఒక జనసేన ప్రధాన కార్యదర్శిగా నా ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీని, ఆయన యొక్క హానెస్టీ, ఆయన చిత్తశుద్ధిని మనం ఖచ్చితంగా ప్రజల్లోకి చెప్పాలి. అంటే ఆయన ఎటువంటి స్వార్థం లేకుండా రాజకీయాల్లోకి వచ్చారు, ఎట్లాగ పనిచేస్తున్నారు, ఎంత సర్వీస్ చేస్తున్నారు అనేది, ఇలాంటి మంచి వ్యక్తిని మనం ఎన్నుకోవాలి, ఇలాంటి మంచి వ్యక్తితోటి మనం ప్రయాణం సాగించాలి అనేటువంటి ఆలోచనతో ఆయన వ్యక్తిత్వాన్ని, మా జన సైనికులు వీరమణుల యొక్క చిత్తశుద్ధిని, కల్మషమైనటువంటి సర్వీసెస్ని ప్రజలకు చెప్పే విధంగా వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్తుంటారు. మా జనసేనాని ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి నాకు ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేకంగా నా థ్యాంక్స్ అండ్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జనసేన కార్యదర్శి పదవిని ఇది ఒక అధికారం కాదు,
ఇది ఒక అతి ముఖ్యమైన కీలకమైన బాధ్యత నాకు చేతనేంత వరకు ఆయన అప్పగించిన ఈ ప్రధాన కార్యదర్శి పదవి బాధ్యతల్ని మాక్సిమం సమర్థవంతంగా బాగా కష్టపడి నిర్వర్తిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి అండ్ జనసేన నాయకులకి వేరే మహిళలకి కార్యకర్తలకు అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటున్నాను థాంక్యూ వెరీ మచ్